లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఐటీడీపీ వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ముఖ్యంగా మహిళల మీద వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఎంత దారుణంగా మరి పోస్టింగ్స్ పెట్టారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో మనం చూసాం కదా. ఎంతమంది ఒక ఇల్లు వచ్చిందని సంతోషంతో ఆ పాపం ఆ పిల్ల ఆనందంగా, అన్నయ్య నాకు జగనన్న ఇల్లు ఇచ్చాడని ఆనందంగా చెప్తే ఆ అమ్మాయి చచ్చిపోయిందాకా కూడా వెంటబడింది. ఎవరు ఎవరు ఉన్మాదులు? అదేవిధంగా చూస్తే ఎంతమందిని హత్యలు చేయటమే కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆత్మహత్యలు ప్రేరేపించడమే కాదు, ఎవరు కొంచెం వ్యతిరేకంగా వ్యతిరేకమంటూ వాళ్ళు చేస్తున్నటువంటి పనికి మాలిన పనులను విమర్శిస్తే అది ఒక ప్రభుత్వ వ్యతిరేక చర్యగా భావించడం. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు అతి దారుణంగా ప్రవర్తిస్తూ ఉంది. నీకంటే నిరంకుశులు, నీకంటే కూడా మరి రాజ్య అహంకారం మదం ఎక్కినటువంటి వాళ్ళు ఎంతోమంది గతంలో పరిపాలించారు. హిట్లర్ కంటే నువ్వేం గొప్ప నియంతువి కాదు, అట్లాంటి వాడే అండర్ గ్రౌండ్లో చచ్చిపోయాడు, దిక్కు మొక్కు లేని చావు చచ్చిపోయాడు. అందువలన ఇలాంటి నియంతృత్వ అధికారాలను ఎవరైతే పోషిస్తారో, పెంచిపో దాన్ని కొనసాగిస్తారో వాళ్ళు ఎప్పుడో అప్పుడు ఈ ప్రజాస్వామ్యం ముందు తల వంచాల్సిందే. అదేవిధంగా ఈరోజు కూడా మీరు చేస్తున్నటువంటి పైచెప్పు వికారాలు చెప్పాలంటే ఇది ముఖ్యంగా ఈ లోకేష్ వచ్చిన దగ్గర నుంచి అతి దారుణంగా తయారైపోయింది. తెలుగుదేశం పార్టీ అనేది అది ఎక్కడో పోయింది, అసలు మచ్చు కూడా లేదు. ఈరోజు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని అడ్డదారులు అధికారాన్ని సంపాదించుకున్నటువంటి ఈ చంద్రబాబు అతని కుటుంబం కూడా ఈరోజు ప్రజలను కూడా అంతే, ప్రజల కష్టసుఖాలను ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం నోరెత్తి మీరు ఇలా చేస్తున్నారు, మరి 6 ఫార్ములాను 7 ఫార్ములాను ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారా, ఎందుకు చేయట్లేదని అడిగితే వాళ్ళు ఏదో పెద్ద దేశద్రోహం నేరం చేసినట్టుగా వాళ్ళందరికీ కూడా కేసులు. ఈరోజు వందల మంది సోషల్ మీడియా కార్యకర్తల్ని, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళని, ఈ సోషల్ మీడియా రంగం వచ్చిన తర్వాతే కదా మీ పాపాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంది, మీరు చేస్తున్న అరాచకాలు అన్యాయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంది, మీ అవినీతి పనులు అన్నీ కూడా వాళ్ళు ఎక్కడెక్కడ పట్టుకొని బయట పెడతా ఉన్నారు. లేకపోతే ఇన్నాళ్ళు కూడా మీ పచ్చ మీడియా చాటున, మీ పచ్చ మీడియా ఏది రాస్తే అదే రాత, మీ పచ్చ మీడియా ఏది చూపిస్తే అదే దృశ్యం. ఈ విధంగా మీరు ఆ పచ్చ మీడియాను అడ్డుపెట్టుకొని ఇన్ని సంవత్సరాలు మీరు సాగించిన అరాచకాలు అన్యాయాలు, అదేవిధంగా ఇక మీ ఐటీడీపీ అయితే చెప్పేదే లేదు, ఎంత భయంకరం అండి. మాలాంటి వాళ్ళందరికీ కూడా, పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా అక్కడ మాకు కనీసం బట్టలు లేకుండా మా బొమ్మలు పెట్టుకొని మీరు చేశారే, ఇంత నీచత్వం ఇంకెక్కడైనా ఏ సోషల్ మీడియా అయినా చేయగలదా? మీరు చెప్పేటువంటి వైకాపా సోషల్ మీడియానో లేకపోతే జనరల్గా ఉండేటువంటి సమాజంలో స్పందించి మీరు చేస్తున్న అన్యాయాల మీద వాళ్ళు మరి ఎత్తి చూపుతున్నందుకు వాళ్ళందరికీ కూడా మీరు నోటీసులు ఇచ్చి కొంతమందిని, నోటీసులు ఇవ్వక కొంతమందిని అర్ధరాత్రి వెళ్ళిపోయి అరెస్టులు చేస్తూ ఉన్నారే. ప్రభుత్వ ప్రజల సొమ్ము తిన్నటువంటి మీ ఇప్పుడు మినిస్టరు మీ ఎవరు ఆయన అచ్చెన్నాయుడు ఆ రోజు అరెస్ట్ చేస్తే అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి మా అన్యాయము, ఇంతకంటే దుర్మార్గ ప్రభుత్వం లేదంటూ ఆ రోజు మాట్లాడారు కదా. మరి ఈరోజు మీరు చేస్తుంది ఏంటి? అతను చేసినటువంటి తప్పుకు కూడా శిక్ష వేయకూడదు, కానీ ఈరోజు తప్పు చేయనటువంటి వాళ్ళు మాత్రం మీరు శిక్ష వేయాలా? ఏమి దారుణాలండి. ఈ చేతగాకపోతే నోరు మూసు కూర్చోవాలి, కానీ ఏదన్నట్టు చేతగాని వాడు పందిరేస్తే పిచుకులు వచ్చి పడేసినాయి అంట సామెత. చేత అట్లా ఉంది మీ దరిద్ర పరిపాలన. మీ తండ్రి కొడుకులు పేరుకేమో నువ్వు, వెనకంతా నీ కొడుకు నడిపిస్తూ ఉన్నాడు. అతను ఈ విధంగా అడ్డం పెట్టి మరి వైకాపాని పూర్తిగా జగన్ గారి మీద శత్రుత్వం వహించి ఈనాడు అదేవిధంగా ఏబిఎన్, తర్వాత మీరు మీ కుటుంబం మీరంతా కూడా కలిసి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేటువంటి శక్తి లేక ఈరోజు పార్టీ మీ పార్టీ రాగానే గెలవగానే వెంటనే మీరు చేస్తుందేంటి, వైకాపా కార్యకర్తలను వెంటాడి వేధిస్తూ ఉన్నారు, ఇళ్ల మీదకి వెళుతున్నారు, ఇళ్ళు ధ్వంసం చేస్తున్నారు. అదేవిధంగా మీ సోషల్ మీడియాలో ఎవరైనా ఆ పార్టీ అభిమానులు అనుకున్న వాళ్ళు వాళ్ళ స్త్రీల మీద అతి దారుణంగా మీరు పెడతా ఉన్నారు. ఇన్ని పాపాలు మీరు చేస్తూ ఉంటూ మళ్ళీ వైకాపా వాళ్ళు చేశారంటూ కేసులు పెట్టు. ఎప్పుడు ఈ డైవర్షన్ పాలిటిక్స్కి అలవాటు పడ్డటువంటి చేతగాక మీ ప్రభుత్వం నడపటం రాక
ప్రజలు నుంచి తీవ్రమైన నిరసనలు ఎదుర్కొన్నటువంటి ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాక అడుగడుగున ఒకటి తీసుకొస్తావు. లడ్డు వ్యవహారం కొంతకాలం నడిపించావు, అదేవిధంగా విజయమ్మ గారు లేకపోతే షర్మిల వ్యవహారం కొంతకాలం నడిపించావు. ఎప్పుడు ఏ చూసినా కూడా జగన్ మీద పడి ఆడవటం తప్ప మీ తండ్రి కొడుకులు మరొకటి రాదు అనేది ఇప్పటికి ప్రజలకు అర్థమైపోయింది.